టీఆర్ఎస్ కు ధీటుగా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇచ్చిన తీర్పు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుటుంబ పాలన నియంత్రిత పోకడలు అవినీతి పాలన మీద పోరు సల్పడమే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమాలు పోరాటాలు చేపట్టి ప్రజా విశ్వాసం పొందే దాంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క సహకారాలు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు రాష్ట అభివృద్ది దృష్ట్యా నిధులు కేటాయించడంలో ప్రాజెక్టులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిని కూడా పరిష్కారం చేయటంలో నలుగురు ఎంపీలు గెలిపించినటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు సమకూర్చుకోవడంతో పాటు ఏ సమస్యలైతే ఇవాళ రాష్ట్రంలో రాజకీయాన్ని ఎదుర్కొంటున్నామో అధికార పార్టీ యొక్క రోజుకు పెరుగుతున్నటువంటి బీజేపీ నాయకులు కార్యకర్తల మీద దాడులు నిర్బంధాలు అరెస్టులు అక్రమ కేసులు బనాయింపు చివరికి హింస రాజకీయాలకు తెరదీసి హత్యా రాజకీయాలకు కూడా పాల్పడుతున్నటువంటి అధికార టీఆర్ఎస్ పార్టీకి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార దుర్వినియోగానికి కేంద్ర ప్రభుత్వం కూడా చెక్ పెట్టేదానికి ఈ అన్ని అంశాలు కూడా ఇవాళ వివరంగా మా కార్యనిర్వహణ అధ్యక్షుడికి పూర్తిగా తెలియపరుస్తూ ఒకవైపు రాజకీయ దాడులు